టెంపుల్ సిటీ తిరుపతిలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ప్రధాన ఆలయాలైన తిరుచానూరు అమ్మవారు, గంగమ్మ టెంపుల్తో పాటు బొంతలమ్మ ఆలయంలో కూడా గత 7 రోజులుగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం తిరుపతిలోని ఒక ఆలయం వద్ద ఉన్నాం. ఈ ఆలయంలో కూడా రోజు అమ్మవారు 7 రోజైనటువంటి మహాలక్ష్మి అలంకారంలో అమ్మవారు ఉన్నారు. మనం చూసిన నిర్వహిస్తున్నారు అమ్మవారిని వేడుకోవడానికి మహాలక్ష్మి అమ్మవారు అంటే ధన అష్ట ఐశ్వర్యాలతో పాటు ఆ మహాలక్ష్మి ప్రసాదిస్తుంది అనేసి భక్తుల విశ్వాసం. ప్రస్తుతం మనం ఆలయానికి సంబంధించిన అధికారులు ఉన్నారు, వీళ్ళని అడిగి మరిన్ని విషయాలు చూసుకున్నాం. స్వామి చెప్పండి, 7 రోజుల పాటు 7 రోజు 9 రోజులుగా నవరాత్రి వేడుక నిర్వహించడానికి మీరు చేస్తున్న ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఆలయం? 1979 నుంచి ఆలయం నిర్మించి ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రతి సంవత్సరం కూడా నవరాత్రి ఉత్సవాలని ఎంతో ఘనంగా వైభవోపేతంగా ఇక్కడ ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇదే శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా అమ్మవారు దివ్య అలంకారంలో మనకు దర్శనమిస్తారు. అందులో భాగంగా మొదట స్వర్ణ కవచ అలంకృత రాజరాజేశ్వర అమ్మవారు, మరియు నెక్స్ట్ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణ, శ్రీ గాయత్రీదేవి అలంకరణ, శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ, సరస్వతీదేవి అలంకరణ, లలితాదేవి అలంకరణ, శ్రీ మహాలక్ష్మి దేవి అలంకరణ, మరియు దుర్గాదేవి మహిషాసుర మర్దిని అలంకరణ, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణ విజయదశమి రోజు ముగుస్తుంది. అదేవిధంగా ఆఖరి రోజు ఈ సంవత్సరము 26/10/2020 సోమవారం నాడు పుష్పయాగం అనేది కార్యక్రమం ఆలయం నందు జరుగుతుంది. ఇది ఈ సదావకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ తరఫున మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము. మరియు ఈరోజు శుక్రవారం కాబట్టి అందులోనూ ఈరోజు అమ్మవారు విశేషంగా ఈరోజు మహాలక్ష్మి దేవి అలంకరణలో మనకు దర్శనమిస్తారు. ఈ అవకాశాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోగలరని, అమ్మవారిని దర్శించుకోగలరని కోరుతున్నాము. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని శృంగేరి దేవస్థానమైనటువంటి శారదా చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం దగ్గర ఉన్నాం. అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో, కరోనా పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలనే భావంతో భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు ధరించి భక్తులందరూ కూడా ఈ యొక్క నియమ నిబంధనల ప్రకారము అమ్మవారిని పూజిస్తూ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. కెమెరా పర్సన్ రాజుతో శ్రీధర్, AB6 ఖమ్మం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞానేశ్వర అమ్మవారి ఆలయంలో దసరా వేడుకలు అనేది ఘనంగా జరుగుతున్నాయి. వేలాదిలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈరోజు 7వ రోజు కావడంతో అమ్మవారు కాలరాత్రి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈరోజు అమ్మవారికి విశేష పూజలు అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులు బారులుదేరారు. ఘట్టమైసమ్మ ఆలయం, దుర్గామాత ఆలయం, అదేవిధంగా సంతోషమాత ఆలయము, అదేవిధంగా బొంబాయి మాత ఆలయము ఉదయం నుంచే భక్తులతో కిక్కిరించిపోతున్నది. అదేవిధంగా ఈరోజు శుక్రవారం కావడంతో భక్తులు అమ్మవారి రోజు కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. సత్యనారాయణతో శ్రీకాంత్ కుకర్ని బైసా. AB6 న్యూస్, ఇది పూర్తిగా ఉచితం. ఆధ్యాత్మికం, ప్రవచనాలు, బ్రాహ్మణుల కార్యకలాపాలు, ప్రముఖుల విశేషాలు, జీవన చిత్రం, లైవ్ కవరేజీలు. మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేయండి, బెల్పై క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ AB6 న్యూస్.